ఈ నెల పద్దెనిమిది సోమవారం రోజున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు తెలిపారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు ఓం శ్రీ చేశారుణేశ రేపు పద్దెనిమిదవ తేదీన మనం అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిథిన మనం వినాయక చవితిని నిర్వహించుకుంటాం అయితే ఈ సంవత్సరం చాలామందికి ఒక చిన్న అనుమానం ఏముందంటే పద్దెనిమిదా పంతొమ్మిదా అనే చిన్న అనుమానంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవానికి వినాయక చవితి పండుగని చంద్రోదయానికి చవితి తిథి ఉన్నప్పుడు నిర్వహించాలి కానీ మిగతా పండగలన్నీ కూడా సూర్యోదయానికి తిథిని పట్టుకొని చేస్తాం రెండు పండగలు మాత్రం చంద్రోదయానికి చేస్తాం ఒకటి వినాయక చవితి రెండు దసరా విజయదశమి శ్రవణ నక్షత్రము చంద్రోదయానికి ఉన్నప్పుడు ఆచరిస్తాం వినాయక చవితి చవితి తిథి చంద్రోదయానికి ఉన్నప్పుడు ఆచరిస్తాం ఆ విధంగా పద్దెనిమిదవ తేదీన చంద్రోదయానికి చవితి తిథి ఉంది కనుక పద్దెనిమిదవ తేదీన మనము వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం రేపు వినాయక చవితి ఉత్సవాన్ని ప్రతి ఒక్కరం కూడా ప్రకృతి పండగ ఈ వినాయక చవితి అంటే ప్రకృతి సిద్ధంగా మట్టి పత్రులు ప్రసాదాలు ఫలాలు ప్రతిది కూడా ప్రకృతితో వచ్చిందే పెడతాం నివేదన పెడతాం చివరికి మూర్తిని కూడా మట్టితో తయారు చేస్తాం ఈ విధంగా ప్రకృతి పూజయే వినాయక పండగ ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా మట్టి గణపతుల వాడుతూ ఆ విఘ్నేశ్వరుణ్ణి విఘ్నాలు తొలగాలని ప్రార్థిస్తూ మనం రేపు వినాయక చవితి పండగ నిర్వహించుకుందాం అదేవిధంగా ఇరవై ఏడవ తేదీన నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం ఎప్పుడైనా మనము వినాయక నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకొని పదవ రోజున నిమజ్జనోత్సవాన్ని చేస్తాం అంటే పద్దెనిమిదిన పండుగ నిమజ్జనము ఐదు రోజులు తొమ్మిది రోజులు ఈ విధంగా చేస్తారు కానీ నవరాత్రులు చేసేవాళ్ళు ఇరవై ఏడవ తేదీన నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవాలి ఇరవై ఏడవ తేదీన నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని బుధవారం రోజున చేసుకుందాం ఓం శ్రీ గణేశాయనం